చందుర్తి మండలంలోని సహకార సంఘం ఎన్నికల్లో టీఆర్ఎస్ బలపరిచిన డైరెక్టర్లు తమ సత్తా చాటుతారని తెరాస మండల అధ్యక్షులు మరాఠీ మల్లిక్ ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి తమను గెలిపించాలని ఈ సందర్భంగా మరాఠీ మల్లిక్ రైతులను కోరారు. మాజీ ఎంపీపీ తిప్పాని శ్రీనివాస్ ను సింగిల్ విండో చైర్మన్ గా ఎమ్మెల్యే రమేష్ బాబు ఎంపిక చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ లావణ్యతో పాటు టీఆర్ఎస్ నాయకులు, పలు గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. చందుర్తి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎన్నికల్లో భాగంగా చైర్మన్ అభ్యర్థి తిప్పని శ్రీనివాస్ గారు, అదేవిధంగా మిగతా 12 మంది డైరెక్టర్లు, ఎంపీపీ గారు హాజరైనటువంటి, అదేవిధంగా వైస్ ఎంపీపీ గారు హాజరైనటువంటి సర్పంచ్లు, ఎంపీటీసీ సోదరులు, మిగతా ముఖ్య కార్యకర్తలు అందరూ హాజరైనటువంటి కార్యక్రమంలో నామినేషన్లు సమర్పించడం జరిగింది. ఈ ఎన్నికలు సంపూర్ణంగా వ్యవసాయ రంగానికి సంబంధించినవి. ఈ వ్యవసాయ రంగానికి సంబంధించిన ఎన్నికలు కాబట్టి రైతులకు లబ్ధి జరగాలంటే వ్యవసాయ సహకార సంఘంలో మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు గెలిస్తే మనకు లబ్ధి జరుగుతుంది. ఈసారి గిట్ట మార్పు జరిగి మనం గెలిచినట్లయితే ఈ సహకార సంఘం యొక్క ఫలితాలు సామాన్యుని గడపకు చేరుతాయి. ఎందుకంటే ఒక 15 సంవత్సరాలుగా సహకార సంఘాలు అనేటివి కొందరి కబంధ హస్తాల్లో నలిగిపోయి, కొందరికి మాత్రమే పరిమితమైపోయి, కొందరే లబ్ధి పొందుతున్నటువంటి సంగతి ఈ మండలంలో ఉన్నటువంటి రైతన్నలకు, ఓటర్ మహాశయులకు, సగటు మనిషికి కూడా అర్థమైపోయింది. కాబట్టి ఈసారి ప్రక్షాళన జరగాలంటే, సమూల మార్పు జరగాలంటే, రైతులు లబ్ధి పొందాలంటే, సామాన్యుడు లబ్ధి పొందాలంటే, సగటు మనిషి ధరికి కూడా ఈ పథకాలు, సహకార సంఘం యొక్క ఫలితాలు చేరాలంటే రమేష్ బాబు బలపరిచినటువంటి చైర్మన్ అభ్యర్థి తిప్పని శ్రీనివాస్ గారిని, అదేవిధంగా మిగతా 12 మంది డైరెక్టర్లను వారి వారి గుర్తులకు ఓటు వేసి గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎన్నికల్లో భాగంగా ఈ రోజున చందుర్తి సహకార సంఘానికి జరిగేటువంటి ఎన్నికల్లో భాగంగా గౌరవ శాసనసభ్యులు డాక్టర్ చెన్నమనేని రమేష్ బాబు గారు బలపరిచినటువంటి 13 మంది డైరెక్టర్ అభ్యర్థులకు నామినేషన్ కార్యక్రమాన్ని మా పార్టీ అధ్యక్షులు మరి మరాఠీ మల్లిక్ గారు, అలాగే మా ఎంపీపీ గారు బైరగోని లావణ్య రమేష్ గారు, మా కోఆప్షన్ సభ్యులు వైస్ ఎంపీపీ గారు, అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరి సమక్షంలో మరి నామినేషన్ కార్యక్రమాన్ని ఇంతకుముందే ముగించడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే గారి సారథ్యంలో రాబోయే ఎన్నికలలో మరి టీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులకు రైతు సోదరులందరూ కూడా పెద్ద ఎత్తున ఓట్లేసి గెలిపించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు చందుర్తి మండలంలో వ్యవసాయ సహకార సంఘం ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. ఈ ఎన్నికల్లో భాగంగా టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడైన మన టీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో 13 మంది డైరెక్టర్లు టీఆర్ఎస్ ప్రభుత్వం తరఫున నామినేషన్లు వేయడం జరుగుతుంది. ఈ 13 మంది టీఆర్ఎస్ వాళ్ళే గెలవడం కూడా జరుగుతుంది.